हेलो एस्पिरेंट्स, टुडे वी विल डिस्कस अबाउट सो डेली करंट अफेयर्स प्रकारंगा हिंदू न्यूज एनालिसिस लो 23/6/2020 करंट संबंधించినటువంటి ఈవెంట్ కీ పాయింట్స్ ఏంటో మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంపార్టెంట్ ఏంటంటే వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ అనాలసిస్ డిస్క్రిప్షన్ లో మీకు ఇవ్వబడుతుంది. ఒక్కసారి మీరు డిస్క్రిప్షన్ లోకి వెళ్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉంటుందని అందరూ కూడా గమనించాలి. సో లెట్స్ స్టార్ట్ టుడే న్యూస్ అనాలసిస్ 23rd. సో డేటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనా అనేది యుఎన్ సో ఏటిటి అంటాం, యుఎన్ ఏటిటి అనేది సో యునైటెడ్ నేషన్ ఆర్మ్స్ ట్రీటీ, సో ట్రీటీ ట్రేడ్ ట్రీటీ అంటాం, యునైటెడ్ నేషన్ ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ లో జాయిన్ అవ్వడం జరిగిందని అంశం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ మనం పెట్టి ఇంపార్టెంట్ అంటే అసలుకి సో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ట్రేడ్ ట్రీటీ. సో యునైటెడ్ నేషన్ అంటే ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ అంటే ఏంటి? సో దీన్ని మనం యునైటెడ్ నేషన్ ఆర్మ్ ట్రేడ్ ట్రీటీ అంటాం. సో ఈ చైనా అనేది ఇందులో జాయిన్ అవడం జరిగింది. దీని తాలూకా ప్రొఫైల్ ఏంటి? అయితే ఇందులో ఇండియా అనేది జాయిన్ అయిందా అవలేదా, సో వాటి తాలూకా ప్రాధాన్యత ఏంటి? ఇక్కడ మనకు ఎయిమ్స్ టు ట్రీటీ, ట్రీటీ తాలూకా ప్రాధాన్యత ఇంపార్టెంట్ ఏంటి, వై ఇండియా ఆప్టెన్డ్ ఫ్రమ్ జాయినింగ్, ఇందుకి ఇండియా అనేది ఎందుకు ఇందులో జాయిన్ అవ్వలేదు అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ పాయింట్ చూడండి, యునైటెడ్ నేషన్ ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ యుఎన్ ఏటిటి అంటాం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సో రెగ్యులేట్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ కన్జర్వేషన్ ఆర్మ్స్ అంటాం. అయితే అంతర్జాతీయ పరంగా ఏవైతే కన్జర్వేషన్ ఆర్మ్స్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసే ముఖ్యమైనటువంటి ట్రీటీయే యునైటెడ్ నేషన్ ఆర్మ్ ట్రేడ్ ట్రీటీ అంటాం. అది ఫస్ట్. ఇక సెకండ్ వన్ ఇంపార్టెంట్ అంటే కన్జర్వేషనల్ ఆర్మ్స్ ఇంక్లూడ్ కన్జర్వేషనల్ ఆర్మ్స్ అంటే ఈ ఆర్మ్స్ తాలూకా ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో సో వాటి తాలూకా డెవలప్ సంబంధించిన వాటి గురించి సో ఈ ట్రీటీలో చెప్పడం జరిగిందని అంశాలు అందరూ కూడా గమనించాలి. ఇక నెక్స్ట్ వెపన్స్ సంబంధించినటువంటి వాడకంలో అలాగే బాల్టిక్ సంబంధించినటువంటి ట్యాంక్స్ యుద్ధ ట్యాంకులు ఉంటుంది చూసారా, వాటికి సంబంధించినటువంటి కంట్రోల్ చేయటంలో ఇక్కడ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని సో ఈ విధమైనటువంటి అంటే ఆర్మ్స్ సంబంధించినటువంటి వాటిలో ఉపయోగించే ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కన్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నిమిత్తం అనేది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ట్రేడ్ ఇన్ కన్జర్వేషన్ ఆర్మ్స్ అని అంటారు. అందు కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఎయిమ్స్ తాలూకా వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఎయిమ్స్ ఆఫ్ ట్రీటీ, అయితే ట్రీటీ తాలూకా ఎయిమ్స్ ఏంటి? సో దీనికి ముందు ఈ చైనా అనేది యునైటెడ్ నేషన్ ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీలో జాయిన్ అయిందని చెప్పాను కదా, సో ఇండియా అనేది జాయిన్ అయిందా అవలేదా, సో ఇండియా అనేది జాయిన్ అవ్వలేదని అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఈ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ శాంతియుతంగా ఏర్పడుతున్నా కానీ ఇక్కడ మనకి ఎందుకు జాయిన్ అవ్వలేదు అనే అంశం ఉన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎయిమ్స్ టు ట్రీటీ తాలూకా కాన్సెప్ట్ ఏంటో చెప్తాం. సో ఇందుకి వెన్ వాజ్ ఎంటర్డ్ ఇన్ యుఎన్ నేషన్ ఆర్ ట్రేడ్ ట్రీటీ అంటాం. సో ఎప్పుడు ఇది ఎంటర్ అవ్వడం జరిగిందంటే ఎంటర్డ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 2014 December 24th గా మీరు గమనించాలి. ఇక్కడ ఈ 2014 December 24 ఏర్పరిచినటువంటి యుఎన్ ఏటిటీలు ఎన్ని సభ్య దేశాలకు సంబంధించినటువంటి సైన్డ్ ఎన్ని సభ్య దేశాలు చేశారు, రెక్టిఫైడ్ గా ఎన్ని మెంబర్స్ వచ్చాయి, సై అంటే ఎన్ని దేశాలు సంతకాలు చేయడం జరిగింది. సో ఎన్ని దేశాలు రెక్టిఫై చేయడం జరిగిందంటే సంతకాలు చేసినటువంటి దేశాలు 130 దేశాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే రెక్టిఫైడ్ మెంబర్స్ గా కంట్రీస్ మనం 97 దేశాలు మనం చెప్పాలి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ లీగల్లీ బైండింగ్ ట్రీటీ టు రెగ్యులేట్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ కన్జర్వేషన్ ఆర్మ్స్ అంటాం. అంటే ఇది లీగల్ గా బైండింగ్ అయినటువంటి ట్రీటీగా మీరు గమనించాలి. లీగల్ గా బైండింగ్ అంటే ఇక్కడ స్వేచ్ఛమైనటువంటి ఫ్రీడమ్ అనేది ఉండదు అనేది అందరూ కూడా గమనించాలి. కనుక ఇది ఇంపార్టెంట్, ఫస్ట్ లీగల్లీ బైండింగ్ ట్రీటీ టు రెగ్యులేట్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ కన్జర్వేషన్ ఆర్మ్స్ అంటాం. అయితే ఇక్కడ ఆర్మ్స్ విధానంలో ఏవైతే ఉన్నాయో ఇక్కడ లీగల్ గా బైండింగ్ సంబంధించిన బైండింగ్ అయ్యి దానికి ఆ ఇంపార్టెంట్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిఫార్మ్స్ తగ్గట్టుగా ఈ యొక్క ఆర్మీ దళాల తాలూకా ఇంటర్నేషనల్ వైజ్ గా ఫాలో అవ్వాలని అంశాలను కూడా గమనించాలి. ఇది యునైటెడ్ నేషన్ ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ అంటాం. ఇక నెక్స్ట్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఎయిమ్, ఎందుకు ఎయిమ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
the goal international and regional peace security and stability ante antarjatiyanga jatiyanga shantiyuta vidhananni nelakolpadame ee yokka vidhananga cheptam endukante ikkada aayudhalanu vaade kramamlo పరిమితమైనటువంటి ఆయుధాలను వాడటం అలాగే వాటికి తగ్గట్టుగా సంబంధించినటువంటి విధానంలో వాడటం అనేది ఇక్కడ స్టెబిలిటీ అంటే శాంతియుత విధానంలో సంబంధించిన అంశాలు మాత్రమే ఇక్కడ వాడబడాలి అనేది ఎయిమ్స్ లో మొదటిగా మనం చెప్పడం జరిగింది. ఇక ఇంపార్టెంట్ ఏంటంటే రిడ్యూసింగ్ హ్యూమన్ సఫరింగ్. సో ఇక్కడ మనకి సఫరింగ్ అంటాం ఈ యుద్ధ విమానంలో మ్యాన్ అంటే ఎక్కువగా ఈ హ్యూమన్ సంబంధించినటువంటి విధానం సఫరింగ్ అనేది అవడం జరుగుతుంది. అది రెడ్యూసింగ్ హ్యూమన్ సఫరింగ్ అంటాం. వీలైనంత హ్యూమన్ సంబంధించినటువంటి సఫరింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేసే విధంగా ఎయిమ్స్ లో చెప్పడం జరిగింది. అంశాలను కూడా గమనించాలి. ఇంకోటి ఇంపార్టెంట్ అంటే ప్రమోటింగ్ కోఆపరేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ రెస్పాన్సిబుల్ యాక్షన్ బై స్టేట్స్ పార్టీస్ ఇన్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ కన్జర్వేషన్ ఆర్మ్స్. ఇక్కడ దేశాల వైజ్ గా అలాగే స్టేట్స్ వైజ్ గా ఏవైతే ఉన్నాయో కొలాబరేషన్ తో కోఆపరేటివ్ తో ఇక్కడ శాంతియుతమైనటువంటి పరిష్కార అంశాలలో కూడుకుని ఈ విధమైనటువంటి అంశాలలో సో ఇక్కడ సక్సెస్ చేయాలనేది ఈ యొక్క ఎయిమ్స్ లోగా మనం చెప్తాం. సో ఇది ఇంపార్టెంట్ ఎయిమ్స్ గా చెప్తాం. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ పీస్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ. ఇక్కడ అంతర్జాతీయ అండ్ రీజనల్ అండ్ స్టెబిలిటీ ఈ యొక్క జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఒక విధమైనటువంటి స్టెబిలిటీని తీసుకురావటం కోసం ఇంపార్టెంట్ శాంతియుత స్టెబిలిటీని తీసుకురావటం కోసం సో దీన్ని తీసుకురావడం జరిగిందని అంశాలు అందరూ కూడా గమనించాలి. అలాగే ఇక్కడ మానవ పరిణామంలో జరిగినటువంటి విధానము వాటి యొక్క ప్రాబ్లం ప్రమాదం ఏదైతే ఉందో వాటిని అంటే హ్యూమన్ సఫరింగ్ ఏదైతే ఉందో వాటిని రిడ్యూస్ చేయడం కోసం కూడా దీన్ని అంటే ఎయిమ్స్ లో భాగంగా చెప్పడం జరిగిందని అంశాలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రమోటింగ్ ఎలా ఉండాలంటే కోఆపరేటివ్ గా ఉండాలి, ట్రాన్స్పరెన్సీ గా ఉండాలి అండ్ రెస్పాన్సిబుల్ యాక్షన్ బై స్టేట్స్ పార్టీస్ టు ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ కన్జర్వేషన్ ఆర్మ్స్ గా చెప్తాం. ఇవి యునైటెడ్ నేషన్ ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ యొక్క ఎయిమ్స్. సో ఇక తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఎందుకు భారతదేశం అనేది దీంట్లో జాయిన్ అవ్వలేదు అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇల్లీగల్ ఆర్మ్స్ ట్రాన్స్పరెన్స్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఒక విధమైనటువంటి ఏదైతే సంబంధించినటువంటి ప్రొలిఫికేషన్ ఉందో సో దాని యొక్క పీస్ అనుసంధానంగా మనకి అనుగుణంగా లేదు. ఇంపార్టెంట్ ఏంటంటే ఇక లీగల్ గా బైండింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ వారు వచ్చేటప్పుడు యుద్ధ సమక్రమంలో అక్కడ ఇది పెట్టిందే ఆచరణలో తీసుకురావాలి, ఈ పరంగా మనం చెయ్యాలి అనేది ఇక్కడ మనకి ఇబ్బందితో కూడుకున్నటువంటి అంశంగా మీరందరూ కూడా గమనించాలి. ఇక్కడ మనకి ఆర్మ్ దళాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఒక విధమైనటువంటి ఫ్రీ అండ్ ఫెయిర్ విధానాన్ని వాళ్ళకు మనం ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి అంశాన్ని మనం కల్పించాలి. ఆ ఫ్రీ అండ్ ఫెయిర్ అనేది ఇక్కడ వీలుకు ఉండదు, ఇక్కడ లీగల్ గా బైండింగ్ అవ్వాలి. అలాగే కొన్ని ఇల్లీగల్ సంబంధించినటువంటి సో ఇక్కడ మనకి ఇక్కడ కోఆపరేటింగ్ గా కొలాబరేషన్ ఇక్కడ ఒకదానికొకటి పొందిక అనేది ఉండదు అనేది అందరూ కూడా ఇక్కడ గమనించి ఇండియా అనేది జాయిన్ అవ్వలేదని అంశాలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డిమాండెడ్ ఫర్ మానిటరింగ్ అండ్ వెరిఫికేషన్ అండ్ ఆర్మ్స్ ప్రొలిఫికేషన్ బై ఇంటర్నేషనల్ ఏజెన్సీ. ఇక్కడ మనం మన ఆర్మీ తాలూకు విధానం అనేది ఇంటర్నేషనల్ తో కొలాబరేషన్ అయ్యామనుకోండి వాళ్ళు చెప్పింది మనం చెయ్యాలి. ఎందుకంటే ఇక్కడ మనకి సమస్యలు పరదేశాల నుంచి శత్రు దేశాల నుంచి ఎక్కువగా రావచ్చు. ఉదాహరణకి చైనా నుంచి మనకు వచ్చినటువంటి విధానంలో సో ఆ చైనాతో భారత సైనికులు పోరాడే అంశంలో కొన్ని నామ్స్ యునైటెడ్ నేషన్ అనేది ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ ఏదైతే ఉందో దాని ప్రకారంగా సో ఫామ్ అవ్వాలి. అలాంటప్పుడు కొన్ని మనకి దానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిని దాటి మనము యుద్ధ విభాగంలో మనం పార్టిసిపేట్ చేయవలసి వస్తుంది. అది ఇటువంటివన్నీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయని ముందుగానే గమనించి ఇండియా అనేది ఏం చేసిందంటే యునైటెడ్ నేషన్ ఆర్మ్ ట్రేడ్ ట్రీటీలో జాయిన్ అవ్వలేదు అనే అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే అమెరికా చైనా ఎందుకు జాయిన్ అయిందంటే అది యూనివర్సల్ సంబంధించినటువంటి అథారిటీ అనమాట. అది సో దాన్ని అన్ని రకాలుగా గ్లోబల్లో దాని యొక్క పాత్రని దాని యొక్క విధానాన్ని సో పటిష్టం చేసుకోవాలనే ఆలోచనతో ఇప్పటికే ఉందనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇది ఫ్రెండ్స్ ఇంటర్నేషనల్ రిలేషన్ లో మనకి పేపర్ 2 మెయిన్స్ పేపర్ లో మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి.
సివిల్స్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ని ఎలా చదవాలంటే సివిల్స్ మెయిన్స్ పేపర్లు ఏవైతే ఉంటాయో ఆ మెయిన్స్ పేపర్లో ఏ టాపిక్ ఏ కంటెంట్ చెందింది ఏ టాపిక్ ఏ పేపర్ చెందుతుంది అనేది మీరు చదువుకుంటూ వెళ్తే మీకు తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజీగా మీరు గెట్ అవ్వగలుగుతారు అంశాలను కూడా గమనించాలి సో ఇక్కడ ఇది ఇంటర్నేషనల్ రిలేషన్ టాపిక్ మనకి మెయిన్స్ ఆబ్జెక్టివ్ లో మెయిన్స్ పేపర్ లో టాపర్ 2 లో వస్తుందన్న అంశాలను కూడా గమనించాలి ఇంటర్నేషనల్ రిలేషన్ ఇక నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే అయితే మనకి సుప్రీం కోర్ట్ అనేది ఈ మధ్య కాలంలో మనకి ఏమ ఇచ్చిందంటే మనకి భారతదేశంలో ముఖ్యంగా ప్రఖ్యాతిగాంచిన దేవాలయాల్లో పూరీ జగన్నాథ్ టెంపుల్ దేవాలయం ఉంటుంది అయితే ఈ పూరీ జగన్నాథ్ టెంపుల్ సంబంధించినటువంటి అంశాల్లో సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ఏంటంటే ఇప్పుడు మనకి గత 3 నెలలుగా మన కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రమాదంలో ఉంటున్నాయి అందరూ కూడా గమనించాలి అయితే ఇక్కడ ఈ కరోనాని అరికట్టడానికి కావాల్సినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ప్రికాషన్స్ ఏంటంటే ఇక్కడ సోషల్ డిస్టెన్స్ దాని ఉద్దేశించి ఈ టెంపుల్ సమయండి ఇవేవి కూడా వీలైనంత సాధ్యమైనంత వరకు జనసంచారమనే తగ్గించాలని దృఢమైన ఆలోచనతో ఇక్కడ పూరీ జగన్నాథ్ టెంపుల్ గురించి వచ్చేటప్పుడు సుప్రీం కోర్టు అంటే జగన్నాథ్ టెంపుల్ తాలూకా వార్షిక సంబంధించినటువంటి ఫెస్టివల్ ఏదైతే ఉందో దాన్ని జరపండి కానీ దాని కొన్ని పారామీటర్స్ ని కొన్ని వాటిని బ్యాన్ చేయడం జరిగింది ఏమంటంటే ఇంతమంది సోషల్ డిస్టెన్స్ కామన్ గా ఉండాలి అలాగే ఇంతమంది పిలిగ్రమ్స్ ఎవరైతే ఇంతమంది ఉంటారో వాళ్ళందరి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సరైనటువంటి ఫెసిలిటీస్ ని కల్పించి కంట్రోల్ చేసే విధంగా చేయండి అని సుప్రీం కోర్ట్ అనేది తీర్పు నోటం జరిగిందని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అది న్యూస్ అండి అది ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అబౌట్ పూరీ జగన్నాథ్ టెంపుల్ అబౌట్ పూరీ జగన్నాథ్ టెంపుల్ వన్ ఆఫ్ ద ఫోర్ మన భారతదేశంలో ప్రఖ్యాతి గాంచినటువంటి డామ్స్ ఫోర్ డామ్స్ అంటామండి సో ఫోర్ డామ్స్ లో వన్ ఆఫ్ ద ఫస్ట్ ఏదంటే పూరీ జగన్నాథ్ టెంపుల్ గా మనం చెప్తాం ఇది హోలీస్ట్ హోలీ ప్లేస్ గా మనం చెప్తాం హోలీస్ట్ హోలీ ప్లేస్ ఇన్ ఇండియా మన భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి దేవాలయాల ఫెస్టివల్స్ లో ఇది అత్యంత ముఖ్యమైనటువంటి ఫెస్టివల్ గా చెప్తాం అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఫోర్ డామ్స్ చెప్పాను చూసారా మనకి ఫోర్ డామ్స్ లో పూరీ జగన్నాథ డామ్ అనేది పూరీ జగన్నాథ్ టెంపుల్ ఒకటి ఇక నెక్స్ట్ ద్వారకా అంటాం అది గుజరాత్ లో ఉందన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే రామేశ్వరం అనేది తమిళనాడులో ఉందన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి బద్రీనాథ్ అనేది ఉత్తరాఖండ్ లో ఉందన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి ఫోర్ డామ్స్ అంటామండి సో రామేశ్వరం అనేది తమిళనాడులో ఉందండి అలాగే బద్రీనాథ్ అనేది ఉత్తరాఖండ్ లో ఉంది అలాగే నెక్స్ట్ పూరీ జగన్నాథ్ అనేది ఎక్కడుందంటే మనకి సో ఒడిశాలో ఉందన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి సో ఇక్కడ ద్వారక అనేది గుజరాత్ లో ఉందన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి అంటే ఇక్కడ మనకి ప్రఖ్యాతిగాంచినటువంటి పవిత్రమైనటువంటి దేవాలయాలు జరుపుకున్న ముఖ్యమైన ఫెస్టివల్లో చార్ధామ్ అంటామండి ఆ చార్ధామ్ లో మొదటి ముఖ్యమైనటువంటి దారిలో ఫస్ట్ ఏంటంటే ద్వారక ఇది గుజరాత్ లో ఉందండి ఫేమస్ అలాగే నెక్స్ట్ పూరీ జగన్నాథ్ ఇది ఒడిశాలో ఉందండి ఇక నెక్స్ట్ తర్వాత రామేశ్వరం ఇది తమిళనాడులో ఉందండి ఇక నెక్స్ట్ బద్రీనాథ్ ఇది ఉత్తరాఖండ్ లో ఉందని అంశాన్ని అందరూ కూడా గమనించాలి సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ గా మనం చెప్తాం ఇక నెక్స్ట్ తర్వాత అబౌట్ జగన్నాథ్ టెంపుల్ సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హిందూ టెంపుల్లో ముఖ్యమైనటువంటి టెంపుల్ ఏదంటే పూరీ జగన్నాథ్ టెంపుల్ లార్డ్ విష్ణు అని మీరు గమనించాలి లార్డ్ విష్ణు ఇక నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఇక్కడ మనకి ఆన్సెంట్ హిస్టరీలో మనకి మనకి మెయిన్స్ లో పేపర్ వన్ లో మీకు ఇంపార్టెంట్ అండి ఏమిటంటే ఈ ఇండియన్ హిస్టరీ అండ్ వరల్డ్ హిస్టరీ అందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఆన్సెంట్ హిస్టరీలో వెళ్ళినట్టుగైతే టెంపుల్స్ ఆర్ట్ అండ్ కల్చర్ లో మనకు అడుగుతారండి సో ఇక్కడ మనకి ఈ పూరీ జగన్నాథ్ టెంపుల్ గురించి చెప్తున్నా కదండి ఈ పూరీ జగన్నాథ్ టెంపుల్ ని నిర్మించినటువంటి రాజు ఎవరు సో అనంత వర్మ అంటామండి అనంత వర్మ సో అనంత వర్మ అనేవారు ఏ సెంచురీలో నిర్మించడం జరిగిందంటే 10th సెంచురీలో నిర్మించడం జరిగిందని అంశాలందరూ కూడా గమనించాలి సో ఫేమస్ అండ్ హోలీయెస్ట్ టెంపుల్ ఫెస్టివల్ ఇన్ ఇండియా వన్ ఆఫ్ ద హోలీయెస్ట్ టెంపుల్ ఇన్ పూరీ జగన్నాథ రథయాత్ర అయితే పూరీ జగన్నాథ రథయాత్ర సంబంధించినటువంటి అంశంలో వెళ్ళినట్లుగైతే అందులో ఇంపార్టెంట్ ఈ పూరీ జగన్నాథ్ టెంపుల్ నిర్మించినటువంటి రాజు ఎవరు ఏ శతాబ్దంలో కట్టడం జరిగింది
సో ఇందులో ఈ పురి జగన్నాథ టెంపుల్ నిర్మించినటువంటి రాజు ఎవరంటే సో అనంత వర్మ మనం చెప్తాం. అలాగే నెక్స్ట్ 10th సెంచరీలో నిర్మించిన అంశాలను కూడా గమనించాలి. ఇది మనకి హిస్టరీలో ఆన్సెంట్ హిస్టరీలో మనకు వచ్చే ఇంపార్టెంట్ బిట్ గా మనం చెప్తాం. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే సో ఈ టెంపుల్ ని ఆర్కిటెక్ట్ ఇది మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ అడిగే బిట్ ఇదేనండి. ఈ టెంపుల్ సంబంధించినటువంటి ఆర్కిటెక్ట్ ఉంచుసారా ఈ ఆర్కిటెక్ట్ సంబంధించినటువంటి విధానాన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేయబడింది? కళింగ ఆర్కిటెక్ట్ అని మీరు గమనించాలి. కళింగ ఆర్కిటెక్చర్. సో టెంపుల్ వాజ్ బిల్ట్ బై అనంత వర్మ అండ్ టెంపుల్ మెయిన్ టెంపుల్ కన్స్ట్రక్టెడ్ ఇన్ కళింగ ఆర్కిటెక్చర్. ఇది మనకి పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో అడిగే ఇంపార్టెంట్ గా మరియు గమనించాలి. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ సో లార్డ్ జగన్నాథ టెంపుల్ గా మనం చెప్తాం. ఇక్కడ మనకి 3 సంబంధించినటువంటి చారియట్స్ ఉంటాయండి. అందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే సో జగన్నాథ్ అండ్ సుభద్ర అండ్ బలభద్ర 3 చారియట్స్ అండి. ఈ 3 చారియట్స్ అంటే 3 రథాలు అంటామండి. ఈ 3 రథాల్లో ఫస్ట్ వన్ జగన్నాథ్, సెకండ్ వన్ ఇంపార్టెంట్ అంటే సుభద్ర, దేవి సుభద్ర, ఇక 3 ఇంపార్టెంట్ అంటే బలభద్ర. సో ఇది ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ లో ఆచారాలుగా మీరు గమనించాలి. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే ఫెస్టివల్ ఆఫ్ శ్రీ జగన్నాథ పూరి ఇంపార్టెంట్ గా మనం చెప్తాం. ఇది శ్రావణ యాత్ర మాసంలో జరిగినటువంటి రథయాత్రగా మీరు గమనించాలి. సో ఇది ఇంపార్టెంట్ రథయాత్రలో. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఆన్షియంట్ హిస్టరీలో పెట్టేటంటే ఈ టెంపుల్ నిర్మించింది ఎవరు, టెంపుల్ ఏ శతాబ్దం నిర్మించారు, ఈ టెంపుల్ తాలూకా ఐ మీన్ కల్చరల్ యాక్టివిటీస్ అంటే 3 చారియట్స్ అన్నాను చూసారండి. ఈ 3 చారియట్స్ లో ఏ డివోటీస్ ఉన్నారు, ఏ గాడ్స్ ఉన్నారు? ఫస్ట్ వన్ జగన్నాథ. సో 2 ఇంపార్టెంట్ ఏంటంటే దేవి సుభద్ర, 3 ఇంపార్టెంట్ బలభద్రగా మీరు చెప్తారు. ఇది ఫెస్టివల్ సంబంధించిన అంశం. ఇక నెక్స్ట్ రథయాత్ర సంబంధించినటువంటి అంశాల్లో సో చారియట్స్ సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్. ఇది మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ అంటే బై ఇయరా, బై యాన్యువల్ అండ్ ఎవ్రీ ఇయరా, వన్స్ ఇన్ 2 ఇయర్స్ ఆ, వన్స్ ఇన్ 1 ఇయర్ అని అడుగుతాడండి. ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ అనేది ప్రతి ఏడాది కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ముఖ్యమైనటువంటి ఫెస్టివల్లో మీరందరూ కూడా గమనించాలి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్గా మనం పూరి జగన్నాథ్ గురించి ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్కిటెక్చర్ గుర్తుపెట్టుకోవాలి, అలాగే నిర్మించింది గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ అడిగే బిట్టుగా చెప్తాం. చూసారు ఇక్కడ కరెంట్ అనాలిసిస్ ని మనం ఎలా చెప్పడం జరిగింది. సుప్రీం కోర్ట్ లిఫ్టెడ్ ద బ్యాన్ ఆఫ్ ద కండక్ట్ ఆఫ్ పూరి జగన్నాథ రథయాత్ర. ఇక్కడ పూరి జగన్నాథ యాత్ర సంబంధించినటువంటి అంశంలో ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెడుతూ కొన్నింటిని బ్యాన్ చేశారు. సో అది న్యూస్. కానీ దాన్ని మనం ఎలాబరేట్ గా అండ్ ఎంత మనం స్ప్రెడ్ గా కరెంట్ అప్డేట్ గా చదవమంటే ఇలా మీరు అనాలిసిస్ గా చదివితే అద్భుతంగా మీరు రెఫరెన్స్ గా మీరు హ్యాపీగా రాయగలుగుతారు. సో ఇది ఇంపార్టెంట్ గా మనం చెప్తాం. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే కిసాన్ క్రెడిట్ స్కీమ్ కేసీసీ అంటామండి, కేసీసీ. సో కిసాన్ క్రెడిట్ తాలూకా ఇంపార్టెంట్. ఇది ఎందుకు న్యూస్ లోకి వచ్చిందంటే మనకి ఇది ఈ కిసాన్ క్రెడిట్ తాలూకా అడ్వాంటేజ్ ఉపయోగం ఎవరికి, ఇది ఫార్మర్స్ కండి. అంటే అగ్రికల్చర్ సంబంధించినటువంటి అంశాలలో ఒక నూతనమైనటువంటి రిఫార్మ్ తీసుకురావడం కోసం, అలాగే అగ్రికల్చర్ ఫార్మర్స్ కి లోన్ అనేది ఇవ్వడం కోసం, ఆ లోన్ బెనిఫిట్స్ కోసం, దాని తాలూకా డెవలప్మెంట్ కోసం. సో ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ని అంటే ఇక్కడ రైతు అనే వారికి సౌకర్యవంతమైనటువంటి అంశాలలో తీయబడినటువంటి తీసుకురాబడినటువంటి కార్డు కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటాం. ఇది ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి ఎందుకు న్యూస్ తీసుకురావడం జరిగిందంటే రీసెంట్గా ఇది కేవలం అగ్రికల్చర్ ఫార్మర్స్కి మాత్రమే కాకుండా ఈ కిసాన్ క్రెడిట్ కార్డులో సో యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ కూడా ఎంటర్ చేయడం జరిగిందని అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అది న్యూస్ ఆర్టికల్ గా మీరు గమనించాలి. ఇక నెక్స్ట్ అబౌట్ కిసాన్ క్రెడిట్ కార్డ్ అయితే కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది 1998 లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ ఎవరంటే ఇండివిజువల్ గా ఉండొచ్చు లేదా జాయింట్ బారోవర్స్ హూఆర్ ఓనర్ కల్టివేటర్స్ అంటే ల్యాండ్ యొక్క ఓనర్స్ అవనండి జాయింట్ అవనండి ఎవరైనా సరే దీనికి ఎలిజిబిలిటీగా ఉంటారు అనే అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ తర్వాత జాయింట్ లేబిలిటీ ఆఫ్ గ్రూప్ ఆఫ్
ఫార్మర్స్ అంటే ఒక గ్రూప్ ఫార్మర్స్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ అన్న అంశాలను కూడా గమనించాలి ఇక్కడ అడ్వాంటేజ్ ఆఫ్ కిసాన్ క్రెడిట్ కార్డ్ సో ప్రొవైడ్ అడ్వాంటేజ్ అంటే ఇక్కడ టైమ్లీ క్రెడిట్ సపోర్ట్ వితౌట్ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ ఉందో వాటిని తగ్గించి సో వాళ్ళకి అవసరమైన నిమిత్తం అవసరమైనటువంటి సమయంలో सो इटువంటి క్రిటికల్ సమయంలోనైనా సరే వాళ్ళకి వెంటనే లోన్ అనేది వచ్చే విధంగా ఈ యొక్క కార్డ్ అనేది వాళ్ళకి ఉపయోగపడుతుందని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి సో ఇది ఫ్లెక్సిబుల్ ఐ మీన్ డిస్పర్స్మెంట్ ఆప్షన్ గా మనం చెప్పుకుంటాం ఈ ఫ్లెక్సిబుల్ సమ్మెంట్ అంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ అనే వారు లోన్ తీసుకున్నారండి లోన్ తీసుకున్న తర్వాత క్రెడిట్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన వాళ్ళకి రీపేమెంట్ అనే విధానం అనేది వాళ్ళకి ఫ్లెక్సిబుల్ గా ఉంటుందండి రీపేమెంట్ ఫ్లెక్సిబుల్ గా ఉండంట వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ పంటలు పండించే కాలంలో వచ్చినటువంటి ఆదాయం అనుసరించి ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది వాళ్ళకి అవైలబుల్ గా ఉంటుందని అంశాలను కూడా గమనించాలి ఇది బెస్ట్ ప్రొడక్టివిటీ అండ్ బూస్ట్ ప్రొడక్టివిటీ అంటే రైతు అంగానికి రైతు పండించే పంటల తాలూకా విధానంలో వాళ్ళు ఇంకా వారిని ఎలాబరేట్ గా అండ్ కొలాబరేషన్ గా వాళ్ళని ఇంకా వేగవంతంగా ఉత్తేజంగా రైతాంగానికి కావాల్సినటువంటి ప్రోత్సాహం భారత ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వం తరపున ఇవ్వగలిగే విధానంలో ఈ విధమైనటువంటి అంశం అనేది వాళ్ళకి ఇంకా బూస్ట్ ప్రొడక్టింగ్ అంటే వాళ్ళ యొక్క తయారు చేసే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేయడంలో ఇంకా యాక్టివ్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రైతు ఉన్నారండి వాళ్ళకి సంబంధించినటువంటి ఫలం ఉంది దానికి సంబంధించినటువంటి వసతులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రిక్వైర్డ్ మనీ సో మనీ రిక్వైర్మెంట్ సో ఎరువులు కొనడం కోసం అలాగే వ్యవసాయ పరికరాలు కొనడం కోసం వీటన్నిటి గురించి బాధపడి వీటన్నిటి గురించి రిక్వైర్మెంట్లా ఉండడం వల్ల సో చాలా మంది రైతులు అనేవారు మన ఎదుగుదలకి లోన్ కాకుండా సో వాళ్ళు ఇంకా దిగువ స్థాయిలో ఉంటున్నారని అంశాలను గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే భారతదేశం అనేది మొట్టమొదటిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ముఖ్యమైనటువంటి వనరులో ప్రాథమిక వనరులో అగ్రికల్చర్ రీసోర్సులను గమనించాలి ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్న మొత్తం జనాభాలో 60% పైగా గ్రామీణ ప్రజల యొక్క పాపులేషన్ అనేది ఉండటం అనేది ఆ గ్రామీణ ప్రజల తాలూకు మెయిన్ ప్రొఫెషనల్ అండ్ ఏమేం ఇంపార్టెంట్ వృత్తి ఏదంటే అగ్రికల్చర్ అటువంటి అగ్రికల్చర్ ని ప్రాథమిక విధానంగా ప్రాథమిక వనరులుగా ప్రాథమిక సంస్థగా సో ఏవైతే ప్రైమరీ సెక్టర్ ఉందో ఆ ప్రైమరీ సెక్టర్ ను మనం ఎంత బూస్టింగ్ ఇస్తే అంత బాగా దేశ అభివృద్ధి చెందుతుందనే అంశంతో ఈ విధమైనటువంటి ఫెసిలిటీస్ అనేది కనిపించడం జరిగిందనే అంశాలను కూడా గమనించాలి సో ఇది ఇక్కడ మనకు బిట్టడుతాడండి ఏమిటంటే ఈ కిసాన్ క్రెడిట్ కార్డు సంబంధించినటువంటి విధానం ఏదైతే ఉందో దీన్ని మానిటర్ చేసే వాళ్ళు ఎవరు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ వెల్ఫేర్ హెల్త్ అండ్ వెల్ఫేర్ వాళ్ళ ఇందులో సరైన ఆన్సర్ ఏదంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అనేది మీరు అందరూ కూడా గమనించాలి ఇక్కడ మనకి 6 లక్షల పైగా ఈ క్రెడిట్ అనేది వీళ్ళకి కల్పించడం జరుగుతుందని అంశాలందరూ కూడా గమనించాలి ఇక న్యూస్ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంతవరకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులో కేవలము ఫార్మర్సే అనేవారు దీంట్లో భాగంగా ఉండేవారు ఇక మీదట నుంచి ఫార్మర్స్ తో పాటు వ్యవసాయదారులతో పాటు యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ పశు సంవర్ధక శాఖ మరియు పశు సంవర్ధక విధానంలో అలాగే నెక్స్ట్ మత్స్య విధానం మత్స్య సంపద కూడా మత్స్య పరిశ్రమలు కూడా వీటిలో చేర్చడం జరిగింది చూసారా అంటే దీనివల్ల వీళ్ళు కూడా ఎందుకంటే మనకి ఫిషరీస్ కూడా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ముఖ్యమైన ప్రొడక్ట్ అండి ఇది ప్రపంచ దేశాలకు ఈరోజు మన భారతదేశం చేపల యొక్క ఎగుమతుల్లో కూడా ముందంజలో ఉందనే అంశాలందరూ కూడా గమనించాలి వీళ్ళంతా వాళ్ళకి కూడా ఈ ఫిషరీస్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫిషరీస్ ఫార్మర్స్ కూడా మనం కేంద్ర ప్రభుత్వం నుంచి తగు ముఖ్యమైనటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తే వాళ్ళు ఇంకా ఎనలేనటువంటి ప్రొడక్టివిటీ అనేది ముందుకు వస్తుందని అంశాలను కూడా గమనించాలి ఇలా మనకి స్టేట్ కి సెంట్రల్ కి సంబంధించిన రిలేషన్ అనేది ఎంత దృఢమైనటువంటి అనుబంధంగా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతాం కొలాబరేషన్ గా అండ్ కోఆపరేషన్ గా చేసుకుంటూ వెళ్తామో అప్పుడు దేశం అనేది అభివృద్ధిలోకి వెళ్తుంది అందులో మెయిన్ ఇంపార్టెంట్ మెయిన్ సెక్టర్ అంటే అగ్రికల్చర్ ఆ అగ్రికల్చర్ సెక్టర్ ని ఎలా మనం అన్ని స్టేట్స్ కూడా ఈక్వల్ గా ఈ విధమైనటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తే డ్యామ్ సూరిగా మనం రానున్న కాలంలో
అన్నిటికన్నా ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీ సెక్టర్ అన్నాం అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఇండస్ట్రీ సెక్టర్ అలాగే మిగతా సెక్టర్లు అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇంపార్టెంట్ ఏంటంటే కేవలం వాటి యొక్క పనితీరు వాటి యొక్క విలువ వాటి తాలూకా ఏదైతే ఉందో అవసరం ఉన్నంత వరకు వాటిలో ఇన్కమ్ సోర్సెస్ కనిపిస్తాయి కానీ వాటి తాలూకా పనితీరు పూర్తి అయిపోయిన తర్వాత ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇన్కమ్ సోర్సెస్ తగ్గిపోతాయి కానీ నిత్యం ఇన్కమ్ సోర్సెస్ మనకు వచ్చేది ఇంపార్టెంట్ అంటే అగ్రికల్చర్ ఎందుకంటే వాటి మీద అంటే తాత్కాలికంగా దాని యొక్క ప్రాధాన్యత తక్కువగున్నా తర్వాత వాటి మీద వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో దాని యొక్క అభివృద్ధి అనేది ముందులో ఇంకా ముందంచులో ఉంటుందన్న అంశాలందరూ కూడా గమనించాలి సో దాన్ని ఉద్దేశించి ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఏదైతే ఉందో దాంట్లో ఫార్మర్స్ తో పాటు యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ ని కూడా యాడ్ చేయడం జరిగిందన్న అంశాలందరూ కూడా గమనించాలి ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే అయితే ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్ లో ఇంపార్టెంట్ టాపిక్ గా మీరు గుర్తుపెట్టుకోవాలండి అయితే ఇంటర్నేషనల్ రిలేషన్ లో టాపిక్ గా చెప్పుకునే అంశం ఇంపార్టెంట్ ఏంటంటే జపాన్ అనేది ఒక ఐలాండ్ నేమ్ అనేది మార్చడం జరిగింది సో ఏంటి ఐలాండ్ దాని తాలూకా విధానం సో ఇంతకి జపాన్ మార్చినటువంటి పేరు మార్చినటువంటి ఐలాండ్ పేరు ఏంటంటే సో సెంకాకు ఐలాండ్ అంటామండి సెంకాకు ఐలాండ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి సెంకాకు ఐలాండ్ సెంకాకు ఐలాండ్ సెంకాకు ఐలాండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇది చైనా తాలూకా ఆధిక్యంతో చైనా తాలూకా ఆధిపత్యంతో ముందున్నటువంటి ఐలాండ్ గా చెప్తాం తర్వాత అంటే యాన్షియంట్ కాలంలో చూసుకున్నట్లయితే యాక్చువల్ చెప్పాలంటే ఈ లైన్ ఈ ఐలాండ్ అనేది చైనా తాలూకా అథారిటీలో ఉండేదండి తర్వాత కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ తో ఈ జపాన్ తో కొన్ని ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా ఈ ఐలాండ్ అనేది జపాన్ కి చెందాలనే అంశంతో అగ్రిమెంట్ లో కుదుర్చుకోవడం జరిగింది తర్వాత ఏం చేసిందంటే ఈ చైనా ఈ యొక్క ఐలాండ్ మీద సో ఏదైతే ఆధిపత్యం కొనసాగించింది ఇంకా లాభం లేదు జపాన్ ఏం చేసిందంటే తన యొక్క అనుకూలంగా పేరు అనేది మార్చుకోవడం జరిగిందన్న అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి దీనే మనం సెంకాకు ఐలాండ్ గా మీరు గమనించాలి సో ఇది ఇంపార్టెంట్ ఆఫ్ అయితే ఇక్కడ మనకి దీనికి రిలేటెడ్ గా మనకి ఇంపార్టెంట్ ఏంటి క్వశ్చన్ ఏంటి ఎలా అడుగుతాడు ఎలా ఫ్రేమ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశామండి ఏమిటా క్వశ్చన్ అంటే ఇంపార్టెంట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ద సెంకాకు ఐలాండ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ డిస్ప్యూట్ టెరిటరీ బిట్వీన్ సో విచ్ కంట్రీస్ అని అడుగుతాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండోనేషియా మలేషియా అలాగే చైనా అండ్ జపాన్ అండ్ సౌత్ కొరియా చైనా అండ్ రష్యా ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే మీరు ఆల్రెడీ న్యూస్ అనాలిసిస్ విన్నారు కదా ఇందులో సెంకాకు ఐలాండ్ తాలూకా డిస్ప్యూట్ బిట్వీన్ విచ్ కంట్రీస్ అంటే జపాన్ అండ్ చైనా దీని తాలూకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒక్కసారి మీరు వెళ్ళినట్లయితే ఇంకా మీరు బాగా అండర్స్టాండ్ గా ఉంటుంది సో ఇది 2023 డేటెడ్ కరెంట్ అనాలిసిస్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అనాలిసిస్ అండి సో ఈ యొక్క న్యూస్ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క డౌట్స్ ని కామెంట్స్ రూపంలో పెట్టండి సో కీప్ వాచింగ్ అండ్ కీప్ లిజనింగ్ జై హింద్